ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఓన్లీ కాపు కులస్తుల కోసం, కాపు సోదరులకి, కాపు సోదరీమణులకి. వాళ్ళు ఎంత మోసగింపబడుతున్నారో, ఎంత దగా పడుతున్నారో, ఎంతమంది రాజకీయంగా కాపు సోదరులని ముంచివేశారో, అవమానించారో, దూరంగా పడేశారో, ఎందుకు ఆ కులానికి ముఖ్యమంత్రి పదవి రావడం లేదు అని అనుకుంటే, నేనున్నా మీ ముందుకు వచ్చానని చెప్పి మళ్ళీ మోసం చేస్తున్న రాజకీయ నాయకులు, మోసపోతున్న కాపు సోదరుల గురించి నేను మాట్లాడుతున్నా. ఇది మాట్లాడాలి అంటే 1988కి వెళ్ళాలి. చూశారుగా, వంగవీటి మోహన రంగ అప్పట్లో ఎమ్మెల్యే, కాపుల ఆశాజ్యోతి, మాలాంటి వాళ్ళందరికీ పెద్ద హీరో. ఎన్టీఆర్ కంటే, నాగేశ్వరరావు గారి కంటే, అందరికంటే మాకు ఆయనకి దైవంగా భావించేవాళ్ళం స్టూడెంట్ లీడర్స్గా మేము ఉన్నప్పుడు. అతన్ని ఎలా చంపారో ఈ పోస్టర్లో నేను చెప్పదలుచుకున్నా. గొంతు కోసి, ఆల్మోస్ట్ 90% గొంతు కోసి, చచ్చాడా లేదా అని చేయబెట్టి చూసి ఆ బాడీని పడవేసి వెళ్ళిన వాళ్ళు. రంగాని ఎవరు చంపారు అన్న కాదు, ఎవరు చంపించాడు అంటే, ఇదిగో ఆ పెద్ద మనిషి ధైర్యంగా చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన రంగా గారిని చంపించాడు. అది అందరూ తెలుసు, అది అందరికీ తెలుసు. రంగా గారి అబ్బాయి తెలుసు, ఆ అబ్బాయి క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు, ఆంధ్రలో ప్రతి వాడికి తెలుసు. 1988లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, ప్రకాశం, ఈ ఐదు జిల్లాల్లో దగ్గర దగ్గర 60 నుంచి 70 ఎమ్మెల్యే సీట్లు ఉంటే, ఆ 5 జిల్లాలకి ఈ 60-70 ఎమ్మెల్యేలకు ఈ రంగా గారే ప్రభావితం చేసేవాళ్ళు. ఆ 5 జిల్లాల్లో ఎన్టీ రామారావు కంటే మహా గొప్ప నాయకుడు రంగా గారు. ఈ రంగా గారు బతికితే, ఈ 5 జిల్లాల్లో ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేస్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇతను చంపాల్సిందే అని కంకణం కట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి ఆ ప్రభుత్వ యంత్రాంగం కానీ, పెద్దలు కానీ, మరొకరు కానీ రంగా గారిని ఎంత హింసించారో జర్నలిస్టులు అందరికీ తెలుసు. ఆయన ఇంట్లోంచి బయటికి కారులో వెళ్తుంటే ఎమ్మటే కారు ఆపటం, కారులో చిన్న కర్ర ముక్క దొరికినా కానీ ఎమ్మటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, వెంటనే సబ్ జైలు తీసుకెళ్ళటం, ఇలా ఎలా ఎలా మొత్తం అతను, ఇక నేను ఎందుకు బతుకున్నాను రా, ఆత్మహత్య చేసుకోవాలి అన్నంతగా హింసించారు. ఒక స్టేజ్లో తెలిసిపోయింది రంగా గారికి, నన్ను డెఫినెట్గా చంపేస్తారు. ఆయన రెస్పెక్ట్గా ఎన్టీ రామారావు గారికి లెటర్ రాశాడు, ముఖ్యమంత్రి రామారావు గారు, ముఖ్యమంత్రి గారు నాకు ప్రాణ భయం ఉంది, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, అది మీకు తెలుసు, నాకు రక్షణ కల్పించండి, నాకు సెక్యూరిటీ ఇవ్వండి. ఇది తెలిసిన చంద్రబాబు నాయుడు రామారావు గారి ద్వారా రంగాకి సెక్యూరిటీ ఇప్పించడానికి ఇష్టపడక దాన్ని పక్కన పడేశాడు. కొన్నాళ్ళు చూశాడు, మళ్ళీ లెటర్ రాశాడు హోమ్ మినిస్టర్కి, ఎవరు, కోడెల శివప్రసాద్ గారికి. ఆయన పొరపాటును కూడా రెస్పాండ్ అవ్వాల బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మళ్ళీ వెయిట్ చేశాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఒక్క ఎమ్మెల్యే నాకు ప్రాణరక్షణ కావాలి అంటే ఎవరి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం చూసాం. ఆయన ధైర్యంగా కేంద్రానికి లెటర్ రాశాడు, రాజీవ్ గాంధీ గారికి, అప్పుడు ఆయన ప్రధానమంత్రి. ఆయన ప్రధాని రాజీవ్ గాంధీ గారు పాప జెంట్మన్ వెంటనే స్పందించాడు. అప్పుడు కేంద్ర మంత్రి శివశంకర్ గారు ఆయన వెంటనే విజయవాడ పిలిపించాడు, ఎందుకు ఏమైంది మన ఎమ్మెల్యేకి, ఆ రంగా గారికి వెంటనే వెళ్ళండి,
అన్ని చూడండి అంటే ఆయన ఢిల్లీ నుంచి శివశంకర్ గారు విజయవాడ వచ్చారు, రంగా గారిని కలిశారు, భరోసా ఇచ్చారు, మేమున్నాం, పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది, కేంద్రం ఉంది, నేను చూస్తా 24 గంటల్లో అని 24 గంటల్లో వెళ్ళే పరిస్థితులు ఉంటే ఈ తెలిసిన చంద్రబాబు ఇంటెలిజెన్స్ ద్వారా వీడు బతుకుంటే మనకి రాజకీయ భవిష్యత్తు లేదు. అదే రోజు రోడ్డు మీద నరికి నరికి చంపించాడు చంద్రబాబు నాయుడు రంగా గారిని. ఆ రోజుల్లో కాపుల్లో ఏ ఒక్క మనిషి కూడా కన్నీళ్లు పెట్టని వాళ్ళు లేడు, ప్రజల్లో ఏ ఒక్కరు కూడా అన్నం ముట్టిన వాళ్ళు లేరు. అంతగా ప్రేమించేవాళ్ళు అప్పట్లో రంగా గారిని. ఎలా చంపారంటే అల్లూరి సీతారామరాజును ఎలా పిరికి పందల్లా చంపారో అలా చంపారు. అది 87-88 నేపథ్యం. ఇప్పుడు ఈ కాపులు కాపు సోదరులు అనుకునేవాళ్ళంటే ఇప్పుడు కూడా మా రంగన్న ఉంటే ఇప్పుడు 100% ముఖ్యమంత్రి అయ్యేవాడు అని అనుకుంటున్న తరుణంలో ఓ తెరపైకి పవన్ కళ్యాణ్ వచ్చాడు. నేనున్నాను అన్నాడు, కాపు సోదరుల దగ్గరికి వెళ్ళాడు, నేను పార్టీ పెట్టాను అన్నాడు, నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు, మీ అందరూ నాకు అండగా ఉంటే అన్నాడు అని చంద్రబాబు నాయుడిని, బాలకృష్ణని, నారా లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ తిట్టని తిట్టిల్లేవు, పచ్చి బూతులు తిట్టాడు చంద్రబాబుని. నారా లోకేష్ని అయితే మీకు చెప్పకెళ్ళా, బాలకృష్ణ అయితే మీకు చెప్పకెళ్ళా, ఘోరంగా తిట్టాడు. కాపు సోదరులు నమ్మారు, క్లాప్స్ కొట్టారు, మీరంతా ఇరుటిగా ఉండండి, నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఈలలు వేశారు. చాలా సంతోషపడ్డాడు పోనీలే రంగా గారు పోయారు, రంగా అంత కాకపోయినా ఈయన కూడా మనకు అండగా ఉంటాడు అని ఆశపడి వాళ్ళందరూ ఇరుటిగా ఉంటే ఈయన వారాహి కూడా కొనుక్కొచ్చాడు. వారాహి మీద దిగాడు, అందరితో ఉన్నారు, విధులు చేస్తున్నారు, మళ్ళీ మీరందరూ యూనిటీగా ఉండండి, మన కాపులందరూ ఉంటాం సార్ మీకోసమే, నా కోసం కాదు, చంద్రబాబు కోసం. నాకు ముఖ్యమంత్రి అయ్యేంత సీను లేదు, కమ్మ నాయకుడు చంద్రబాబునే మన ముఖ్యమంత్రిని చేయాలి. కాపుల మనోభావాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి క్వశ్చన్ చేయండి సార్. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, నేను ఏదో జగన్ గారికి సపోర్ట్ చేస్తానని ఇంకోళ్ళు సపోర్ట్ చేయరని కాదు, నేను ఓటర్ని, నేను సమాజంలో ఒకరిని, ఒక పౌరుడిని, భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ పెట్టి నేను చేస్తానంటే ఆలకిస్తా. ఇప్పుడు మోడీని బీజేపీ, నేను బీజేపీ వాడిని కాదు, మోడీని ఎందుకు ఇష్టపడతాను, ఆనెస్ట్ ఫెలో కాబట్టి, టాలెస్ట్ ఫెలో కాబట్టి. కేసీఆర్ ఎందుకు పడ్డాను, అతను తెలంగాణ తెచ్చాడు కాబట్టి, తెలంగాణ చేటవల్ల ముఖ్యుడు కాబట్టి. నాకు పర్సనల్గా నాకేం ఉండవు. ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే, ఒక ఓటర్గా నేను ఎప్పుడు ఏ పార్టీలో సభ్యుడిని కాదు, ఈ రోజు వరకు పరివర్ కళ్యాణ్ పనిపిస్తాను. ఎందుకు ఉన్నాళ్ళలో ఈయన బెస్ట్, 13 ఏళ్ళు చూస్తున్నా, 14 ఏళ్ళు జగన్ గారిని, ఉన్నాళ్ళలో బెస్ట్, అందుకే ఆయనకి నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే ప్రజల కోసం, ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడనుకున్నా. ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతులు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడని, కమ్మ కులస్తుడు, అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది, ఆయనకే ఓట్లు వేయండి, మన కమ్మోడు కాపులంతా ఎందుకు వేయాలి, మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక, అవినీతి పరుడైనందుక, దేనికి చెప్పండి అంటే అడగొద్దు, సలహాలు అడగొద్దు ఉన్నాను. సలహాలు అడిగారంటే నాతో మా అడ్డ ఇట్ట ప్రశ్నించారంటే మీరు వైసీపీ గూఢచారి అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు. వాళ్ళు అన్నారు, ఏమండి అతను పబ్లిక్గా మన రంగనని ముక్కలు ముక్కలుగా చెప్పేస్తే అతనికి ఎలా మేము ఓటేస్తాం, ఆయనకే ఓటేయాలి, రంగాన్ని చెప్పినేస్తారే ఆయనకే ఓటేయాలి, కమ్మడికే ఓటేయాలి, కమ్మడే ముఖ్యమంత్రి కావాలి, మరి మా కాపులో లేదా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు? కాపులు ఎంతమంది చదువుకున్నారు, ఎంత లెజెండ్స్ ఉన్నారు, ఎంత లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఇండస్ట్రియలిస్టులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, హానెస్ట్ ఫెలోస్, కాపుల కోసం ప్రాణం ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు? నీ చేత కాదు, నువ్వు చేయనన్నావు, ఇంకో కాపుకు రాదు పెట్టావు,
ఇంకో కాపు సోదరుని పెట్టు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా. నువ్వు ఎందుకు నువ్వు చంద్రబాబుకు తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే మన చంద్రబాబు క్లాప్స్ కొట్టబట్టావు? ఏమండి రంగా రంగా చదివి మీకు కాపురేటివ్ ఫీలింగ్ లేదా? ఉందని చెప్పారు మేము అనుకున్నాం. మరి రంగా గారు చెప్పినప్పుడు మీరు నేను చూడటానికి వచ్చారా? కానీ మీ ఇంట్లో ఉండేనా? ఖండించారా? ఖండించరా? రంగా గురించి చెప్పడా? మరి ఏం చే మరి ఈయన ఉన్నాడు ముద్దగడ పద్మనాభం గారు, ఆయన మెడబెట్టి నెట్టారు, అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో. ఆడపిల్లల్ని ఆడపడుతుల్ని ఏడ్చి ఏడ్చేలా చేసి జీబీకిచ్చారు, అరెస్ట్ చేశారు. అంత అవమానించారు మన కాపుకూర వస్తుంది. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే, ఈ ఖండించలేదే, కబడ్దారు అనలేదే. కానీ నువ్వేం చేశావు? అవినీతి పొడి రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నా నాయకుడిని, వామో మా చంద్రబాబుని జైల్లో పడేసారని పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద దొరిలి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం. కుడి చేతుల్లోనే ఉన్న లోకేష్ని పెట్టుకున్నావు, ఎడం చేతుల్లోనేమున్నా బాలకృష్ణని పెట్టుకున్నావు, ఎనక నీ మనసుల్లోనేమున్నా మరోహరను పెట్టుకున్నావు, నీ గుండెలు ఏమన్నా చంద్రబాబును పెట్టుకున్నావు. అక్కడ జైల్లోకి వచ్చి అంత విళ్ళప్పుగా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రెచ్చగొట్టావు? ఎందుకు దుర్మార్గంగా మళ్ళా వచ్చిచ్చావు? మరి ఇంతమంది పోని నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓడియడానికి అడిగితే చెలరూరుపేటలో ఒక అమ్మ నాకు ఓటేవా అంటే వద్దు పోస్తానికి ఇష్టపడలే, నువ్వు కాపుల్లో నుంచున్నావు, కాపులు కోటేస్తారంట, కాపుల్లో రౌడీలు గుండాలు ఉంటారు, కాపులు గెలిస్తే మనకు అమ్మాళ్ళని బతకనివ్వరు. తల్లి సాక్షిగా నా బిడ్డ సాక్షిగా ఇదే వరుడు ఒక తల్లి చెప్పింది అందరం చిలకరూరుపేటలో. కాపు కులస్తులు చాలామంది నేను అనుకున్నారు, వాళ్ళు పళ్ళు బిగబెట్టుకొని కాపుగా నేను వద్దురయ్య వరొద్దు ఆ తల్లిని అని పక్కొచ్చు. ఇది నీకు తెలుసు కదా, కాపుల్ని రౌడీలు అన్నాడు చంద్రబాబు, కాపుల్ని గుండాలన్నాడు. మరి ఎందుకు ఓటేయాలి? వేయాల్సిందే, కాపులు గుండాలన్నా అనుకుంటా అన్నా కానీ చంద్రబాబుకే వేయాలంటే అడగదు, నో క్వశ్చన్, సలహా అడగదు, కబడ్డార్. ఇది ఎక్కడ పాలిటిక్స్, ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది చాలామందికి. ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే సడన్గా ఎంత ఇష్టపడుతున్నాడంటే నేను కమ్మకలంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా? నేను కాపుకలంలో ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా? ఎందుకు నువ్వు కాపులు పనికిరారు ముఖ్యమంత్రికి, చంద్రబాబే పనికొస్తాడు, రంగాన్ని చంపిన వాడ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ముద్రగా పద్మనాభం అని అవమానిస్తే అవమానించినా సరే కమ్మ కులస్తుడు కమ్మ నాయకుడు చంద్రబాబే అర్హుడు ముఖ్యమంత్రి. కాపుల్ని గుండాలంటే కాపుల్ని అరెస్ట్ చేస్తే కాపుల్ని చంద్రూరుపేటలో తిట్టి 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 కమ్మాళ్ళ మనసులో విషం నింపి చిరంజీవిని ఓడించావే, ఎలా నువ్వు ఆడు మీ అన్నయ్యని తిట్టిన వాడే వాడే మన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడే, అతనే మన ముఖ్యమంత్రి అవ్వాలి, ఇంకెవరికి? నువ్వు కూడా అవ్వ ముఖ్యమంత్రివి, నేను కూడా అవ్వను, బాబే అవ్వాలి. ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశారా? నేను అందుకే కాపు కులస్తున్న ఒకటి అడుగుతున్నా సార్, మీలో ఎంతమంది రంగాన్ని చూశారో నాకు తెలియదు. ఇప్పుడు 40 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరు చూసి ఉండరు. నాకు 81 నుంచి రంగా శిష్యుడిని పోస్తానికి ఇష్టమండి. నన్ను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్గా జనరల్ సెక్రటరీగా నన్ను గెలిపించాడు రంగా గారు. అప్పుడు విజయవాడ ఊరంతా ఊరేగించాడు రంగా గారు నన్ను, కమ్మవాడిని, మా కమ్మవాడు అన్నారు, రే నువ్వు అక్కడికి వెళ్తున్నావు విజయవాడలో ఆయన నేను యూఏ పార్టీలో ఉండమంటాడు, ఆయన అందులో జోల్చుకుంటాడు. రంగా ఆ టైప్ కాదురా, మన కాపే మన కమ్మే మన పడపోవచ్చు, నాకు ఇష్టం వెళ్ళాను, బొత్తు తిప్పాడు, నాకు అన్నం పెట్టించాడు, నా పక్కన కుర్రాళ్ళకి అన్నం పెట్టించాడు. నన్ను అడగల మన పార్టీలో చేరాడు యూఏలో, యుఎస్లో కాదు. అంత గొప్ప రంగా నాకు బాగా తెలుసు, ఆయన అంటే నాకు ప్రాణం. మా కుటుంబ సభ్యులు ఎందుకు చెప్తున్నానంటే నా భార్య తమ్ముడు పెళ్ళైతే పెళ్లి కార్డు కోసం రంగా గారింటికి వెళ్ళింది నా భార్య తమ్ముడు. రంగా గారు ఎంతో ఆప్యాయతం, రతన్ కుమారి ఇదిగో చావా అమ్మాయి వచ్చింది, చావా గారు అమ్మాయి వచ్చింది, అంత బిడ్డల్లా చూశారు నన్ను
మా కుటుంబ సభ్యుల్ని. అతనికి కంబకుళంలో పుట్టాడు, కమ్మను ప్రేమిస్తాడు, కాపుకులంలో పుట్టాడు, కాపును ప్రేమిస్తాడు, కానీ అన్ని కులాల వాళ్ళ దగ్గర పనిచేస్తారు, అన్ని కులాల వాళ్ళ దగ్గర అనుచరులుగా ఉంటారు, సహచరులుగా ఉంటారు. కొంతమందిది చంద్రబాబు దగ్గర అనుచరులు ఉంటారు, డబ్బులు ఇచ్చే పనిచేసేవాళ్ళు. ఈయన దగ్గర సహచరులు ఉంటారు, ప్రాణం ఇచ్చేవాళ్ళు. దట్ ఈస్ రంగా. అలా రంగాన్ని మీరు నిజంగా ప్రేమిస్తే, నిజంగా ప్రేమిస్తే, ఏ ఒక్క కాప సోదరుడైనా, ఏ ఒక్క కాప సోదరి అయినా సరే, చంద్రబాబు అనేవాడికి ఓటు వేయకండి, టీడీపీకి ఓటు వేయకండి, సైకిల్ గుర్తుకు ఓటు వేయకండి. ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు ఒక్క ఓటైనా సైకిల్కి వేస్తే, స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మక్షోభిస్తుంది. మీరు ఆ ఓటు వేయకపోవటమే రంగా గారికి ఇచ్చే గొప్ప నివాళి. జోహార్ రంగా. థ్యాంక్ యూ.